వెనకపల్లి సైదాపూర్ మండలంలోని నేను వెనకపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికై 4 సంవత్సరాలన్నర గడుస్తున్నది. దీనికి మా సర్పంచులు మా మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో 21 సర్పంచులు టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఆ 21 మంది అభ్యర్థుల మేరకు అందులో మనకు మెజారిటీ సభ్యులు ఎక్కువ సంఖ్యలో హాజరై మేము నన్ను మా మండల సర్పంచులు ఏకగ్రీవంగా సర్పంచుల పూర్వ అధ్యక్షులుగా నిన్న సాయంకాలం ఎన్నుకోవడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే ఉరతల సతీష్ బాబు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు వారి ఆశీర్వాదంతో ఈరోజు నేను మన వెనకపల్లి సైదాపూర్ మండల సర్పంచుల పూర్వ అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో మా వెనకపల్లి గ్రామ ప్రజలు, మా సైదాపూర్ గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని మా మండలం నుంచి విచ్చేసిన గ్రామం టీఆర్ఎస్ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు రాబో కాలంలో ఎమ్మెల్యే సతీష్ బాబు ఎలక్షన్స్ ఉన్నవి, వాటి కోసం అందరం చాలా కష్టపడి ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి మీ అంతా కృషి చేస్తామని తెలియజేస్తూ, మా మండల సర్పంచులు అందరూ చాలా మనకు అటుపులుగా పనిచేసి ఏకగ్రీవంగా తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరి ఏ ఉద్దేశంగా వేరే విధంగా కాదు, కొంచెం దయచేసి అందరూ మళ్ళీ మనకు ఈ విధంగానే సహకరించి నాకు అందరూ నాయకులు అందరూ మళ్ళీ సహకరిస్తే నేను కూడా ప్రతి విషయంలో ముందుండి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమానికి ఉంటా అని తెలియజేస్తూ, ఈరోజు ఇంతమంది నాకు మండలం నుంచి గ్రామాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీత గౌరవనీయులైన కొండగణేష్ సర్పంచ్ గారికి మరియు మండల పూర్వ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు ఈరోజు మండలంలో సంఖ్యల నుంచి విడిపోయినట్టు అనుకుంటున్నా, ఎందుకంటే సైదాపూర్ మండల్లో మొత్తం సంఖ్యలు తరగం నిన్న మొన్నటి దాకా ఉండే మీకు సంఖ్యలు తెగిపోయి స్వేచ్ఛ వచ్చిందని నేను భావిస్తున్నా. అందరూ ఎలాంటి అనుమానం లేకుండా అందరూ స్వేచ్ఛగా మీ పనులు చేసుకోవాలని మంచిది. రాబోయే ఎలక్షన్లో అందరం కలిసి కృషి సమయంతో కృషి చేసి ఎమ్మెల్యే గారికి భారీ పెరుగుతో మన సైదాపూర్ మండలానికి వినిపించాలని మేము కోరుకున్నాం.